పట్నంలోని ఎన్ఆర్టీలో దేవరకొండ రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకలవ్య విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేశారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. తదుపరి మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఏకలవ్య విగ్రహం ఏర్పాటు చేయడం అనేది ఒక పండుగ దినమని, ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గర వారి గురుకులంలో విలువిద్యను అనుసరించడమని కోరగా వారు తిరస్కరిస్తే బంకమట్టి విగ్రహాన్ని పెట్టి విలువిద్యను నేర్చుకొని గురువుని మించిన శిష్యుడిగా రాణించడం జరిగిందని మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఏకలవ్య విగ్రహం ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక పండుగ దినమేనాడు ఒక శుభదినం. మీ అందరూ ఎంతో కష్టపడి రాంబాబు అండ్ టీం సభ్యులందరూ కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా మీ యొక్క కోరిక ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. వారి యొక్క కోరికని ఈ యొక్క ప్రభుత్వంలో, చంద్రబాబు గారి ప్రభుత్వంలో మంచి ప్లేస్, ఎందుకంటే అటువంటి ఔన్నత్యం కలిగినటువంటి ఏకలవ్యుని విగ్రహం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టగలిగారు. నేను ఆ సభ్యులందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారి త్యాగానికి, వారి గురుదక్షిణకి మారు పేరు ఈరోజు ఏకలవ్యం. నేను వచ్చినప్పుడే చూశాను ఏకలవ్యం గురించి నాలుగు మాటలు. ఆ విధంగా ద్రోణాచార్యుల దగ్గర మరి వారి గురుకులంలో విరమించిన అభ్యసించాలని కోరగా వాళ్ళు తిరస్కరిస్తే వారి యొక్క మరి విగ్రహాన్ని, బంకమట్టి విగ్రహాన్ని పెట్టి వారే విధించని నేర్చుకొని గురువును మించిన శిష్యుడుగా మరి వారు రాణించడం జరిగింది. ఆ విధంగా అర్జునుడు మరి ఏదైతే ద్రోణాచార్యుడు శిష్యుడుగా ఉన్నటువంటి అర్జునుడు అడవికి వెళ్ళినప్పుడు నాకన్నా బాగా మరి విధించలో ముందున్నటువంటి వారు ఉన్నారని చెప్పి చెప్పగానే మీరిద్దరూ అడవికి వెళ్ళినప్పుడు వేట కుక్కలను తీసుకొని వెళితే నేను చదివినటువంటి నాలుగు మాటలు మీకు కూడా తెలియజెప్పాలి. ఆ వేట కుక్కలు ఏకలవ్యులు చూస్తే మరి అరిసినప్పుడు ఆ నోటు తెలిసినప్పుడు ఏడు బాణాలు వరుసలే, ఆ నోట్లో ఏడు బాణాలు మరి వారు వదలగానే ఏడు బాణాలు కొట్టగానే ద్రోణాచార్యులు ఇంత నైపుణ్యం కలిగినటువంటి ఏకలవ్యులు చూడాలని ద్రోణాచార్యులు గారు అక్కడికి వెళ్ళటం, వెళ్ళగానే మరి ధర్మం అధర్మం అనేటువంటిది కాకుండా ఒక కుక్క అరవగానే ఈ విధంగా ఏడు బాణాలు వేశారు అంటే దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలనేటువంటి ఆలోచనతోటి తిరిగి మళ్ళా ఆయన బాణాలు వేయకుండా ఉండాలని గురుదక్షిణ ఇవ్వమని కోరితే ఆ గురుదక్షిణని బాణం వేసేటువంటి బొట్టలు వేయాలని మనం కోరాను. ఆ బొట్టలు వేయడం ఇవ్వడానికి కూడా ద్రోణాచార్య